హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు తీసుకొచ్చాను ఫస్ట్ రుమెన్స్ ఎక్స్ప్లనేషన్ ఇన్ తెలుగు నేను ఈరోజు ఎపిసోడ్ ట్వంటీ టూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎపిసోడ్ ట్వంటీ వన్ నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లేసాను చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా చూసి చూడండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాకపోవచ్చు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లే స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ డాడీ ఉండి చెప్తాడు బిజినెస్ ట్రిప్లో భాగంగా తను మూడు రోజులు బయటికి వెళ్తున్నానని చెప్తాడు తను బేకరీని జాగ్రత్త చూసుకోమని చెప్పేసి వెళ్తాడు ఇక్కడ తనుండి వాళ్ళ డాడీ బేకరీలో తను వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ ఒక పిల్లవాడు వచ్చి తోటి ఉండి అడుగుతాడు కుకీస్ వాళ్ళ మమ్మీ కోసం అని అడిగేసరికి వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉండడం వల్ల తను ఉండి తన కోసం అన్ని కుకీస్ ఇచ్చేస్తుంది దాంతో వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తను కుకీస్ ఎలా తయారు చేయాలో రెసిపీ నేర్చుకుంటుంది నేర్చుకొని తను రెడీ చేస్తూ ఉంటుంది అంతలోనే అక్కడ హీరో వచ్చి తనని పిలుస్తాడు తనను వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావనుకున్నాను అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది లేదు నేను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను నీకోసం నేను యుఎస్కి రావడం కోసం కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పేసరికి ఆ మాట వినేసరికి హీరో ఉండి తనతోటి ఉండి చెప్తాడు తను తను చిన్నగున్నప్పుడు తన క్యాండి బాక్స్ చూపించి చెప్తాడు నువ్వు నన్ను చిన్నగున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను నిన్ను ఇంకెప్పుడు కలవలేనేమో నిన్ను మిస్ అయిపోయానేమో అని చాలా ఫీల్ అయ్యాను చాలా బాధపడ్డాను అప్పుడు కూడా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇంకెప్పుడు నేను కలవలేనేమో అని అనుకున్నాను కానీ నువ్వు మళ్ళీ నాకు కనిపించావు ఇప్పుడు కూడా నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు నాకు చెప్పకుండా ఇప్పుడు నిన్ను ఎలా నేను వదులుకుంటాను అనుకున్నావు ఈ క్షణం నువ్వు నాకు దూరం అయిపోయినా కానీ నేను మాత్రం నిన్ను దూరం కానివ్వను నీకెప్పుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాను ఇప్పుడు నాకు యూఎస్ కన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాడు దాంతో హీరోయిన్ కూడా అది వినేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను తనని కిస్ చేస్తాడు కిస్ చేసిన తర్వాత తను ఉండి తన కోసం కుకింగ్ కూడా చేస్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళ మమ్మీ ఉండి తనకి ఫోన్ చేస్తుంది తనకి ఫోన్ చేసి ఉండి అడుగుతుంది హీరోయిన్ కలిసావా ఎలా ఉంది తను అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఇప్పుడు బాగానే ఉంది డాడీ నాపై ఇంకా కోపంగా ఉన్నాడా అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది నువ్వు హీరోయిన్ని జాగ్రత్త చూసుకో మీ డాడీని నేను చూసుకుంటాను మీ డాడీ కోపం ఎక్కువసేపు ఏమి ఉండదులే అని చెప్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ ఇక్కడ బయన్సీ స్టూడియోల్లో వాళ్ళ క్లయింట్గా తన మోడల్ రాకపోవడం వల్ల తను ఉండి బయూన్సీని తన మోడల్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తుంది దాంతో బయన్స్ కూడా ఒప్పుకుంటాడు ఇక్కడ బయన్సీ ఫోటోలు డిగ్మింగ్ తీస్తూ ఉంటుంది తన ఫొటోస్ తీసిన తర్వాత వాటిని ఎడిటింగ్ చేస్తూ ఉంటుంది దాంతో భయన్స్ ఉండి తనకి ఈజీగా ఎడిటింగ్ చేయడం ఎలాగో నేర్పిస్తూ ఉంటాడు అంతలోనే వాళ్ళిద్దరు చాలా అంటే చాలా క్లోజ్ అవుతారు దాంతో బయూన్సీని అంత క్లోజ్గా చూసరికి డిమ్మింగ్ ఉండి ఆ నుంచి లేచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది తను అది గమనించిన బయన్స్ ఉండి తన వెంటనే తను కూడా వచ్చి తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు దాంతో వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్తారు ఇక్కడ డిన్నర్కి వెళ్ళిన తర్వాత తను ఉండి అక్కడ ఒక కప్పులు గొడవపడుతూ ఉండడం చూసిన డిమ్మింగ్ ఉండి చెప్తుంది వాళ్ళు ఎందుకు గొడవపడుతున్నారో రీజన్ కూడా చెప్తుంది దాంతో బయన్స్ ఉండి చెప్తాడు ఎప్పుడు అంత ఇంటెలిజెంట్గా ఉండాల్సిన అవసరం లేదు డేటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అమాయక్రాన్ లాగా ఈ నువ్వు ఎవరినైనా డేట్ చేయగలుగుతావు అని చెప్పేసరికి బయన్స్ మాటలు విన్న డిమ్మింగ్ ఉండి చెప్తుంది ఈ అది నా పర్సనల్ విషయము నువ్వు జోకింగ్ చేసుకోకపోతేనే మంచిదని చెప్తూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ సీల్లో వాళ్ళిద్దరు కలిసి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ పిల్లితోటి ఒక పిల్లిని చూసి డింగ్మింగ్ ఉండి దానితోటి ఆడుకుంటూ ఉంటుంది బైన్స్ ఉండి తన ఫొటోస్ తీస్తూ ఉంటాడు తను ఉండి అలా చెయ్యకని చెప్తూ ఉంటుంది డిలేట్ చేయమని కానీ బైన్స్ మాత్రం అస్సలు పట్టించుకోడు ఇక్కడ నెక్స్ట్ సీల్ మనకు చూపిస్తారు వాళ్ళ చంగ్స్ తోటి ఉండి వాళ్ళ ఎంప్లాయ్ ఉండి చెప్తూ ఉంటాడు ఈరోజు కోచ్కి ఈ తను ట్రైనింగ్ ఇవ్వడానికి గర్ల్స్కి ఒక వ్యక్తి అవసరం అని చెప్పేసరికి తనుండి చెంగ్స్ వెంటనే తను వెళ్తాడు ఇక్కడ తను ఉండి ఈ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఎలాగో తను నేర్పిస్తూ ఉంటుంది ఈ దీంతో చంక్స్ చాలా అంటే చాలా దెబ్బలు తాగుతూ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ మనం డింగ్ మింగ్ ఇంకా బయన్స్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు బయన్స్ ఉండి చెప్తూ ఉంటాడు మన ఇద్దరి మధ్యలో ఉన్న గుడ్ మెమొరీస్ గుర్తుపెట్టుకో బ్యాడ్ మెమొరీస్ మర్చిపో అని చెప్పేసరికి మింగ్ ఉండి చెప్తుంది నేను అలా చేయలేను ఎవరైనా మనకి ఈ గుడ్ మెమరీస్ ఒకరి గురించి మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మనకి సొంతం కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను నీ బ్యాడ్ గుర్తు గుర్తుపెట్టుకుంటానని చెప్పేసాను చెప్పి పారిపోతుంది బాధతోటి అక్కడ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది దాంతో బై ఉండి తన దగ్గరకు వస్తారు తన దగ్గరకు వచ్చి ఉండి చెప్తాడు నువ్వు చెప్పింది కరెక్ట్ మనము ఫ్యూచర్ గురించి ఆలోచించి బాధపడని కన్నా ఇప్పుడున్న ఈ ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం కరెక్ట్ ఏమో అని చెప్తూ తనతో పాటు తనని రమ్మని చెప్తూ ఉంటాడు దాంతో డిమ్మింగ్ కూడా తనతో కలిసి వెళ్తుంది ఇక్కడ తను చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చంక్స్ కూడా ఉండి వాళ్ళ కోచ్ తోటి కొంచెం క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంబ్రేలా ఇచ్చి బయట వర్షం వస్తే నీకు తోడుగా నేను రానా అడిగేసరికి తన నుండి చెప్తుంది అంబ్రేలా తీసుకొని నేను వెళ్ళగలుగుతాను అని చెప్పి తను ఒంటరిగా వెళ్ళిపోతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు చెప్తారు హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూర్చొని ఉంటారు హీరోయిన్ తన కోసం కుకీస్ చేసి ఇస్తుంది హీరో వాడు టేస్ట్ చేస్తాడు అవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దాంతో హీరో ఉండి చెప్తాడు ఇంకా తింటూ ఉంటాడు దాంతోటి అదంతా చూసిన హీరోయిన్ ఉండి తన్ని ఇవ్వదు తను ఉండి హాస్పిటల్కి వచ్చి ఆ చిన్న పిల్లవాడికి ఆ కుకీస్ ఇస్తుంది వాళ్ళ మమ్మీ కోసం దాంతోటి ఉండి చెప్తూ ఉంటాడు తన్నెవరు అని చెప్తుండేసరికి తను నా బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సంగ్ ఉన్నాడు కదా అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు ఆ పిల్లవాడు తనకన్నా నేనే హ్యాండ్సంగ్ ఉన్నాను కదా నేను సరికి అది విన్న తనుండి చాలా అంటే చాలా నవ్వుతూ ఉంటుంది హీరోయిన్ని దాంతో హీరో ఉండి తనపై కోపడుతూ ఉంటాడు అలుగుతాడు తన పైన హీరో తనపై ఇంకా అలగడంతో తను ఉండి ఏం చేయాలో అర్థం కాదు తను ఉండి తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏ నువ్వు నా కోసం నువ్వు యూఎస్కి వెళ్ళేవు కదా అబ్రోడ్కి వెళ్ళలేకపోతున్నావు కదా దీనివల్ల నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా నా వల్ల నువ్వు బాధపడితే దీనివల్ల నువ్వు ఎందుకు రోజు వెళ్ళలేనని నువ్వు బాధపడితే అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు నేను ఈ క్షణం ఆడ ఉండడం కన్నా ఈయన ఇంపార్టెంట్ ఇది నా డిసిజన్ నేను ఎప్పటికీ బాధపడను నేను నీ తో ఉండడమే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నేను ఆ రోజు నిన్ను దూరం చేసుకున్నట్టు ఇంకెప్పుడు దూరం చేసుకోవాలని కోరలేను నా లైఫ్లో అన్నిటికన్నా నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పేసరికి మాట విన్న హీరో నుండి చెప్తుంది అయితే నేను నెక్స్ట్ ఏది చదివితే నీకు బాగా అనిపిస్తుంది ఏ జాబ్ చేస్తే బాగుంటుందని అడిగేసరికి తను నుండి చెప్తాడు నువ్వు ఏది చేసినా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన ఎపిసోడ్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి